నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరణ్ తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎన్నికల వేడి పూర్తి స్థాయిలో తెలంగాణలో రోజుకు మలుపు తీసుకుంటుంది ఇప్పటికే అధికార బీఆర్ఎస్ తన యొక్క అధికారాన్ని కాపాడుకునేందుకు పూర్తి స్థాయిలో కేసీఆర్ అనేక సభల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా అదే అదేవిధంగా ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను మేర తగ్గించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అలాంటి కొంత సమీకరణాలు ఇంకా వెలువడలేదు పూర్తి స్థాయిలో ప్రజల వ్యతిరేకత ఇంకా మన వైపు మరల్లేదు ప్రజల వ్యతిరేకత నుంచి అని చెప్పేసి భావించిన కేసీఆర్ ఈ రెండు రోజులుగా పూర్తి స్థాయిలో అయ్యో ఏ ఏ నియోజకవర్గాల మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి అని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్లాన్ చేసుకున్నాడు దీనిలో భాగంగానే ఈ నెల పదిహేనవ నుంచి యాభై నాలుగు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పర్యటించాలని చెప్పేసి కేసీఆర్ భావించినట్లుగా మనకు తెలుస్తోంది దీనిలో ఇంకో అంశం ఇప్పటికే తెలంగాణలో ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న విద్య డబ్బు పంపిణీ అనేది కూడా పూర్తి స్థాయిలో వెళ్తోంది ఏదైతే తెలంగాణ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి దాడికి సంబంధించి ఈ అంశాలు చూసుకున్నట్లయితే అయితే కొత్త ప్రభాకర్ రెడ్డికి అదేవిధంగా అచ్చంపేట గువ్వల బాలరాజ్కి వీరిద్దరి మా యుద్ధ దాడి అనేది తెలంగాణలో పూర్తి స్థాయిలో చర్చకు దాడిస్తుంది ఒక పక్క బీఆర్ఎస్ కేవలం కాంగ్రెస్ ఓడిపోతామనే ఓటమి భయంతోనే మా యొక్క అభ్యర్థులపై దాడి చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే కాంగ్రెస్ భిన్నంగా మాత్రం కేవలం ఆ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటమి భయంతోనే కాంగ్రెస్ వైపు పూర్తి స్థాయిలో నెపనెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు గత కొంతకాలంగా ఏదైతే డబ్ కేసీఆర్ ఎన్నికల్లో గెలవడానికి కొంత డబ్బుని అదే విధంగా ఈ యొక్క ఇలాంటి జిమ్మికులనే నమ్ముకున్నాడు అని చెప్పేసి కే కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో ఆరోపించడం జరుగుతోంది ఇవన్నీ ఇలా ఉంటే కేసీఆర్ మాత్రం కొంత ఒక కొత్త ప్లాన్కు తెరదీసినట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యతిరేకతను కొంత తగ్గించుకోవడానికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి కొంత ప్లస్ అవే విధంగా కొన్ని ప్లాన్లు చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతోంది ఉంది దీనిలో భాగంగా ప్రధానంగా ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో ఆయా పార్టీల నుంచి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది ఉంది ఇప్పటికే కొంతమంది నేతలతో సంప్రదింపులు జరిపినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది సో అదేవిధంగా ఒక పక్క బీఆర్ఎస్ అసంతృప్త నేతలు కాంగ్రెస్ వైపు వెళ్తుంటే కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తి నేతలపై కూడా పూర్తి స్థాయిలో కన్ను వేసినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలను కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది తాజాగా మునుగోడుకు సంబంధించి పాల్వాయి శ్రవంతి అదేవిధంగా గతంలో ఉప్పలికి సంబంధించి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఇలాంటి కొంతమంది నేతలు పూర్తి స్థాయిలో తమ యొక్క పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో బీఆర్ఎస్ గెలిస్తే మేము కొంత హామీ అని చెప్పేసి ఒక హామీతో పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది సో పూర్తి స్థాయిలో ఈసారి తెలంగాణ ఎన్నికలు మొత్తం డబ్బు మరియు ప్రలోభాల మీదనే నడుస్తున్నాయని చెప్పేసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఏదైతే అసంతృప్త నేతలను కనుక తమ పార్టీలో జాయిన్ చేసుకుంటే ఆ యొక్క నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కొంతమేర కాంగ్రెస్ ఓటు చీరి ప్రధానంగా కాంగ్రెస్ అసంతృప్త నేతలపైనే కా బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది వాళ్ళని కనుక జాయిన్ చేసుకుంటే కొంత ఆ యొక్క గ్రూప్ రాజకీయాల ద్వారా కొంతమేర ఓట్లు చూలి అది బీఆర్ఎస్కి ప్లస్ అవుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది ఇప్పటికే అనేక మంది కొంత కీలక నేతలతో కొందరు మినహా అనేక మంది కీలక నేతలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ నేతలందరూ కూడా ఇప్పటికే బుజ్జగింపు చర్యలు చేపట్టడం జరిగింది సో ఎలా ఉండబోతుంది తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఈ యొక్క రాజకీయాలు బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగానే అసంతృప్త నేతలు గనక తమ పార్టీలోకి వస్తే తమ పార్టీకి ప్లస్ అవుతుందా లేదా ఈ యొక్క అసంతృప్త నేతలు బీఆర్ఎస్లోకి లకు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ మేర కట్టడి చేయగలుగుతుంది సో మరికొంత కాలం చూడాల్సింది మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్